ఆ పరమశివుడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. అంటే శ్రీశైలము, కాశీ, రామేశ్వరము, అలాగే ఉజ్జయిని, అనేకమైనటువంటి క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపంగా లింగరూపంలో ఆవిర్భవించి తన యొక్క తత్వాన్ని యొక్క జగత్తంతటి కూడా చూపించాడు పరమశివుడు. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం చెప్పబోయేటువంటిది శివతత్వం గురించి మనం తెలుసుకుందాము. శివం అనేటువంటి పేరులో అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మంగళకరము, జయప్రదము, శోభాయనం అనేటువంటి పదాలతో మంగళస్వరూపమే శివం అనేటువంటి అర్థం. ఈ శివతత్వం ఎలా ఉంటుందంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది అనే అర్థం. ఈ శివం అనేటువంటిది అంతం లేనటువంటిది, జన్మ లేనటువంటిది, అటువంటి పదార్థమే శివం. అందరి దేవతలకి ఒక జన్మరహస్యం ఉంది, కానీ శివునికి మటుకు జన్మరహస్యం అంతర్గతంగా ఎన్నో విషయాల్ని మనల్ని ఆలోచింపజేసేటువంటి తత్వాలు ఉన్నాయి. శివునికి పరాశక్తికి మరణం లేదు. శివతత్వంలో అంతర్గతంగా ఆలోచిస్తే శివపార్వతులు ఏకమైనటువంటిది తత్వమే. అంటే పరాశక్తి, శివతత్వము రెండు ఏకమైనటువంటి రూపం, అదే అర్ధనారీశ్వర స్వరూపము. ఈ అర్ధనారీశ్వర స్వరూపం అందరికీ తెలిసినటువంటిది, కానీ అంతర్గతంగా ఈ అవతారాల్లో ఒక అరూప రూపమైనటువంటి ఒక రూపం ఉన్నది. ఆ రూపమే శివలింగ రూపం. ఆ శివలింగ రూపం ఎలా ఆవిర్భవించింది, ఆ లింగానికి ఎటువంటి మహిమ ఉన్నది, ఎటువంటి తేజస్సు ఉన్నది, ఆ లింగ ఆవిర్భవించేటువంటి వృత్తాంతమే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. స్వామివారి యొక్క రూపంలో అంతర్గతంగా ఈ లింగ ఉద్భవించినటువంటి సమయము అర్ధరాత్రి. మనం శ్రావణమాసంలో కృష్ణ అష్టమి, ఆ రోజు కృష్ణాష్టమి అనేటువంటిది మనకి తెలుసు. అలాగే మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి, ఇది శివరాత్రి, మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడు లింగరూపము దారిచి అర్ధరాత్రి లింగోద్భవము ఆవిర్భవించాడు. ఆ లింగోద్భవ కాలంలో ఆయన ఆవిర్భవించినటువంటిది, ఆయన వ్యాపించి ఉన్నటువంటిది ఎలా ఉందంటే ఆ పాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫుర. ఈ ఆపాతాల లోకాల నుంచి, పాతాల లోకం నుంచి బ్రహ్మాండ లోకాలు కూడా అంతా కూడా లింగ రూపంగా ఆవిర్భవించిందిట. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు, దానికి అంతము లేదు. ఆ తేజస్సు అమోఘమైనటువంటిది, అది లింగోద్భవం అని అంటారు. అందుకనే మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి నాడు, ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేక అర్చనలతో స్వామివారిని అర్చిస్తారు. ఆ సమయంలో ఆవిర్భవించినటువంటి ఆ పరమేశ్వరుడు అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు అన్నీ కూడా కలగజేస్తాడు స్వామి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.